గల్ఫ్ కార్మికులను కేంద్రమే ఆదుకోవాలన్నారు బాధిత కుటుంబ సభ్యులు. తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే ఢిల్లీకొచ్చామన్నారు. పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లిన వాళ్లను ఏజెంట్లు మోసం చేస్తున్నారని వాళ్లు ఆవేదన చెందారు. ఎలాగైనా తమ వాళ్లను స్వదేశానికి రప్పించాలంటున్న గల్ఫ్ బాధిత కుటుంబాలతో అశోక్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ నుంచి పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ నానా అవస్థలు పడుతున్నారు. కొంతమంది రాష్ట్ర ప్రభుత్వం చర్య వల్ల కొంతమంది వెనక్కి వస్తే, కొంతమంది మాత్రం అక్కడే ఉండిపోతున్నారు. అక్కడ నానా హింసలకు గురవుతున్నారు. 15 సంవత్సరాల పాటు అక్కడనే ఉండి వాళ్ళ కాలం అక్కడనే వెలుజెప్తున్నారు. దానికి కారణం నేను ఈ బ్రోకర్లు మధ్యలో బ్రోకర్ల వల్లనే అక్కడ వాళ్ళు చిక్కుంటున్నారు. కొంతమంది ఈరోజు ఒక 10-15 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఢిల్లీకి వచ్చారు. వారు కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రులను కూడా కలిసిన జరిగింది. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఇప్పుడు బసంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరైతే గల్ఫ్ బాధితుల ప్రెసిడెంట్ ఉన్నారో చెప్పండి సార్, అసలు ఎందుకు వచ్చారు ఢిల్లీకి? ఎందుకు వచ్చామంటే 8 మంది కుటుంబాలది ఒక్కో కుటుంబాన్ని ఒక్కో కన్నటి కాదా. ఒక కార్మికుడు 15 ఏళ్ళ నుంచి స్వదేశం రాని పరిస్థితి, ఇంకో కార్మికుడు 15 ఏళ్ళు, ఇద్దరు ఇరాక్ల, ఒకతను సౌదీ జైల్లా, రకరకాల ఇష్యూ, ఒక్కొక్కరు ఒక్కొక్క ఇష్యూ. వారి ఇష్యూల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినాం కానీ అది ఇంకా పని కాలేదు. గల్ఫ్ సమస్య వస్తే ఎక్కడ చెప్పుకోవాలా? ఒక విధానం లేదు. ఒక ఎవరిని కలవాలా? ఒక విధానం లేదు, ఒక డిపార్ట్మెంట్ లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించినా కానీ అవి ఇంకా పని జరుగుతలేదు. ఆ విధంగా పని జరుగుతలేదు. జరగన ఢిల్లీ దాకా వచ్చాం కదండి ఈ కుటుంబాలు తీసుకొని ట్రైన్లో. ఇంతమంది మంత్రులు ఉన్నారు, సీఎం ఉన్నారు, అక్కడ కలవకుండా మీరు చాలా రోజుల నుంచి పోరాడుతున్నారు బాధితుల కోసం, తరఫున పోరాడుతున్నారు, అయినా కూడా రాష్ట్రం నుంచి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈ విషయంలో? ఇప్పుడు రాష్ట్రం నుంచి నిర్లక్ష్యం ఉంది, అనుకూలం ఉంది, వ్యతిరేకం ఉంది, రెండు ఉన్నాయి. అంటే మిమ్మల్ని ఏడవమంటారు అంటారు. ఉన్న ఊళ్ళు ఉపాధి లేక, చేద్దామంటే పని లేక, కాలం అయ్యే కాలం కాక, ధరలు రాక, ఏం చేద్దాం అని చెప్పేసి ఇంకా 4 రూపాయల సమయం గల్ఫ్కి పోతారు. గల్ఫ్ పోయి చూస్తే మళ్ళీ తీరా మోసం. ఏజెంట్ మోసం కావచ్చు, విజిటింగ్ వీసా మీద మోసం కావచ్చు, ఇక రకరకాల ఇష్యూ. వెళ్ళేటప్పుడు టాబ్లెట్ తీసుకెళ్ళి అక్కడ డ్రగ్స్లో పట్టుకుని కొందరం, పాస్పోర్ట్ వేరే పాస్పోర్ట్ పంపించడం, ఇలాంటి సమస్యలు మరింత ఎక్కువైతున్నాయి. గల్ఫ్ సమస్యలు ఇంకా తీరం అవుతున్నాయి రాబోయే రోజులలో. చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంది? అసలు మీరు ఎందుకు వచ్చారు ఢిల్లీ వరకు? ఇక్కడ మా ఆయన పాస్పోర్ట్ లేదు సార్. పాస్పోర్ట్ లేక ఎంఎస్కి పోతే సుఖెంఎస్ఎల్ పట్టించుకుంటలేరట సార్. ఎన్నిసార్లు పోయినా కానీ అయితే ఎక్కువ అంటున్నాడు కానీ ఎంఎస్ఎల్ అసలే పట్టించుకుంటలేరట. 15 సంవత్సరాల నుంచి అక్కడనే ఉన్నాడు సార్. ఒక్కసారి సుఖ రాలేదు సార్. రమ్మంటే ఇప్పుడు మేము ఏడాది నుంచి వస్తా అంటున్నాడు. అయితే ఇప్పుడు ఎంఎస్కి పోతే ఎంఎస్ఎల్ ఏడాది నుంచి అసలే పట్టించుకుంటలేరు. అవుట్ పాస్పోర్ట్ కొట్టేది అందుకు అసలు కట్టించుకుంటలేరట. ఇప్పుడు వస్తానంటే బాధపడుతున్నాడు. ఇక్కడ మా ఇదే బోరం మండల జిల్లా నిజామాబాద్. సార్ మాది ముస్తాబాద్ మండలం జిల్లా సిర్సుల్లా, మాది చిప్పలపల్లి. సౌదీకి 7 సంవత్సరాలు అవుతుంది. ఇవరకు ఫోను లేదు, ఏమి లేదు, అడ్రస్సే మాకు తెలియలేదు. మేము కూడికి లేక కైకిలు చేసుకొని బతుకుతున్నాం సార్. నా పిల్లలు చిన్నోళ్ళు, మాకు ఏం ఆదాయం లేదు సారు. మా భర్తను రప్పిండ్రు సారు. ఇవరకు ఫోన్ లేదు, ఏమి లేదు. సౌదీకి 7 సంవత్సరాలు అవుతుంది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. ఫోను చంద్రయాన వరకునే ఫోన్ పెట్టేసుకుంటారు సారు. ఆయన కపిల్ దగ్గర పనిచేసే నంబర్ ఉంది, ఆ ఫోన్ నంబర్ ఉంది. ఆ ఫోన్ నంబర్ ఆధారంగా ఆ కార్మికుని పట్టచ్చు. ఎవరు పట్టాలా? మన ఎంబసీ అధికారులు పట్టించుకోవాలా? ఎంబసీ పట్టించుకోవాలంటే ఒక స్పెషల్ ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక డెలిగేషన్ కానీ ఒక టీం పంపించి ఇలాంటి సమస్యలను తీర్చవచ్చు. ఎవరైతే అధికారులు ఉన్నారో వారు కూడా పట్టించుకోకపోవడం వల్లనే గల్ఫ్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న అక్కడక్కడ ఇంకా సంఘటనలు జరుగుతున్నాయి. కేవలం ఏజెంట్ల ద్వారా, విధంగా అంబసీ అధికారులు కూడా పట్టించుకోవడం వల్లనే ఒక వ్యవస్థ లేదు. గల్ఫ్ బాధితులు ఎంతమంది ఉన్నారు, వారు అక్కడ ఎంతమంది చిక్కుకున్నారు, వారిని తెప్పించే ప్రయత్నం అనేది ఒక స్పష్టమైన ఒక సమాచారం లేదు. కాబట్టి గల్ఫ్ బాధితుల సంఖ్య ఎక్కువైతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం వల్లనే ఈ గల్ఫ్ బాధితుల సంఖ్య రోజురోజుకి రాష్ట్రం నుంచి పెరుగుతుందని బసంత్ రెడ్డి గారు అంటున్నారు, అదేవిధంగా మిగతా వాళ్ళు అంటున్నారు. ఏదైనప్పటికీ బసంత్, ఈ గల్ఫ్ బాధితులు తిరిగి రావాలని మనం ఆశిద్దాం. కెమెరామెన్ నాగరాజ్తో అశోక్, V6 న్యూస్, న్యూఢిల్లీ.